చిట్టి చిట్టి కథలతో మీ ముందుకు వచ్చిన సాయి భారతి మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఉత్తమ శిష్యుడు అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించిపోతున్నాను ఒకప్పుడు కపిలాపురం అనే గ్రామం ఉండేది ఆ ఊరు చివర ఓ గురువుగారి కుటీరం ఉండేది ఆయనకు సకల విద్యల్లో ప్రావీణ్యం ఉంది ఆయన దగ్గర చాలామంది శిష్యులు విద్య నేర్చుకుంటూ ఉండేవారు గురువుగారు అప్పుడప్పుడు తన శిష్యులను చిక్కు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసేవాడు చాలామంది జవాబు చెప్పలేకపోయేవారు ఒకనాడు గురువుగారు దేవదత్తుడు అనే శిష్యుని పిలిచి దేవదత్త నువ్వు పురాణాలు ఇతిహాసాలు మీద మంచి పట్టు సాధించావు కదా నిన్ను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెబుతావా అని అడిగాడు దానికి దేవదత్తుడు తప్పకుండా గురుదేవా అని చెప్పి ఆయనకు నమస్కరించాడు ఒకప్పుడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెత్తుకొచ్చాడని వేద పురాణాల్లో ఉంది ఎందుకలా ఆయన సేవకులను ఎవరినైనా పంపచ్చు కదా ఆయనే స్వయంగా పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని దేవదత్తుణ్ణి అడిగాడు గురువర్య మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి నాకు సమయం కావాలి అని అడిగాడు గురువు దానికి ఒప్పుకున్నాడు కొన్ని రోజులు గడిచాయి దేవదత్తుడు కపిలాపురానికి చెందిన ఓ మహిళను పిలిచి ఆమె చేతికి ఒక మైనపు బొమ్మను ఇచ్చాడు అది అచ్చం పసికందులాగా ఉంది ఈ రోజు సాయంత్రం నేను గురువుగారితో కలిసి చెరువుగట్టుకు వస్తాను అప్పుడు ఈ బొమ్మను తీసుకుని నీటిలో పడిపోయినట్లుగా నటించు నీకు మంచి బహుమానం ఇస్తాను అని ఆ మహిళకు చెప్పాడు ఆమె దానికి ఒప్పుకుంది దేవదత్తుడు గురువుగారు చెరువుగట్టు మీద నడుస్తున్నప్పుడు వాళ్ళు చూస్తుండగా ఆ మహిళ జారి పడిపోయినట్లు నటించింది తన చేతిలో ఉన్న శిశువు బొమ్మను నీళ్లలో పడేసింది గురువుగారు ఈ దృశ్యం చూసిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీళ్లలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశాడు తీరా చూస్తే అది శిశువు బొమ్మ ఆ మహిళ మీద గురువుకు పట్టరాని కోపం వచ్చింది కానీ ఆమెను ఏమీ అనకుండా గట్టు మీదకు చేరుకున్నాడు గురువర్య నాకు ఈత వచ్చన్న విషయం మీకు తెలుసు అయినా మీ శిష్యుడనైన నన్ను పక్కన పెట్టుకొని మీరే స్వయంగా నీళ్ళను ఎందుకు దూకారు నన్ను పొరమాయించొచ్చు కదా ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో ఉందని మీరు ఎలా అయితే వెనక ముందు చూడకుండా ఆదుకోవాలనుకున్నారో అలాగే ఆ విష్ణుమూర్తి కూడా ఆ ఏనుగుని కాపాడాలనుకున్నారు ఇది చెప్పటానికే ఆ మహిళ సాయంతో ఈ నాటకం ఆడాను నన్ను మన్నించండి అన్నాడు దేవదత్తుడు తన శిష్యుడి తెలివితేటలకు గురువు సంతోషించి తన శిష్యగణంలోకెళ్ళ ఉత్తమ శిష్యుడిగా ప్రకటించాడు కోతి సాయం అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను అనగనగనగా ఓ చిట్టడివి అందులో ఒక చిరుత ఉండేది అది ఓ రోజు మాంసం తింటుంటే ఎముక ఒకటి దాని గొంతులో ఇరుక్కుపోయింది ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు గొంతంతా ఒకటే నొప్పి పాపం దానికి జ్వరం కూడా వచ్చింది మూడు రోజులుగా అది ఏమీ తినలేకపోయింది ఓవైపు జ్వరం మరోవైపు తిండి లేకపోవటంతో అది చాలా నీరసించిపోయింది ఇంకొన్ని రోజులు ఇలానే ఉంటే ఆకలికి అలమటించి చనిపోవాల్సి వస్తుందని అది దిగులు పడింది దాంతో కనిపించిన అన్ని జంతువులను తన గొంతులోని ఎముకను తీయమని ప్రాధేయపడింది కానీ దాని గురించి తెలిసిన ఏ జీవి కూడా ఆ సాహసం చేయలేదు అసలే నువ్వు దుష్ట చిరుతవు నీ నోట్లో మేము చేయి మా ప్రాణాలకే ప్రమాదం అంటూ వాటి దారినవి వెళ్ళిపోయాయి చివరకు ఓ కొంగ కనిపించడంతో చిరుత దాని దగ్గరకు వెళ్ళి తన అవస్థ చెప్పుకుంది కొంగకు జాలేసింది కానీ గతంలో తన తాత కొంగ కూడా ఇలానే ఓ నక్కకు సాయం చేస్తూ తన ప్రాణాలని కోల్పోయింది అందుకే తాను ఏమీ చేయలేనని చెప్పి ఎగిరిపోయింది చిరుత చాలా నిరాశపడింది అప్పుడే దానికి ఓ కోతి కనిపించింది కోతిబావా కోతిబావా నేను చావు బతుకుల సమస్యలో ఉన్నాను నువ్వు నన్ను కాపాడుకుంటే నేను ఇక బతకలేను నా గొంతులో ఎముక ఇరుక్కుపోయింది బింగలేక కక్కలేక అవస్థలు పడుతున్నా నీ చిట్టి చేతిని నా గొంతులో దూర్చి ఆ ఎముకను బయటికి లాగేశయి నా వల్ల నీకు ఏ ప్రమాదమూ ఉండదని మాటిస్తున్నాను నేను నిజానికి ఎవ్వరికీ మాటివ్వను కానీ ఇచ్చానంటే తప్పను అయినా ఊరికే వద్దులే నీకు మంచి బహుమతి కూడా ఇస్తాను అని ప్రాధేయపడింది చిరుతపులి నిజానికి కోతికి ఈ పని చేయటం ఇష్టం లేదు కానీ చిరుత అంతలా బతిమాలేసరికి జాలి కలిగింది మొత్తానికి ఎలాగో కష్టపడి చిరుత గొంతులో ఇరుక్కుపోయిన ఎముకను కోతి అతి కష్టం మీద బయటకు తీసింది అమ్మయ్య నన్ను రక్షించావు కోతి క్రూర మృగాన్నైనా నా మాట మీద నమ్మకంతో నన్ను కాపాడావు నేను మాట తప్పితే నీ ప్రాణాలు పోతాయి అని తెలిసి నాకు సాయం చేశావు ఇప్పుడు అడుగు నీకు ఏ బహుమతి కావాలో అంది చిరుత దానికి కోతి చూడు చిరుతపులి నాకు నీ ఏ బహుమతి వద్దు ఆపదలో ఉన్న నీకు సాయం చేశాను అన్న తృప్తి చాలు నాకు అంది ఎంత గొప్ప మనసు నీది ఓ కోతి నీకెప్పుడు ఏ ఆపద వచ్చినా నన్ను పిలువు మెరుపు వేగంతో వచ్చి నిన్ను కాపాడుతాను అని మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పి చిరుత వెళ్ళిపోయింది బీర్బల్ తెలివి అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను ఓసారి అక్బరు తన ఆస్థానంలో ఒక వింత పోటీ పెట్టాడు తాను ఆపు అనేంత వరకు తనకు కథ చెప్పాలన్నాడు అలా ఎవరు చేయగలిగితే వారికి చక్కని బహుమతులు ఇస్తానన్నాడు సభలోని పండితులంతా ఒకరి తర్వాత ఒకరు కథలు చెప్పటం ప్రారంభించారు అక్బరు ఎంతో ఓపికగా వాటన్నిటినీ చక్కగా విన్నాడు పైగా ఒక్కో పండితుడు కథ చెప్పటం పూర్తవగానే అయ్యో అంతేనా కథ అయిపోయిందా అంటున్నాడు అక్బరు పండితులంతా చేతులెత్తేశారు ఇక ఆఖరున బీర్బల్ వంతు వచ్చింది బీర్బలు ముందు వినయంగా అక్బర్కు నమస్కరించాడు తర్వాత తన కథ చెప్పటం ప్రారంభించాడు అనగనగనగనగనగనంగా ఓ అడవి ఆ అడవిలో పెద్ద చింత చెట్టు దాని కింద ఓ ఎలుగుబంటి నిద్రపోతోంది కాసేపటికి దానికి మెలుకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది తర్వాత పెద్ద పులి వచ్చింది కాసేపు కునుకు తీసి అది వెళ్ళిపోయింది ఇంతలో చెట్టు మీదకి ఓ కాకి వచ్చి వాలింది దాని తర్వాత రెండో కాకి వచ్చి వాలింది ఆ తర్వాత మూడోది వచ్చి వాలింది కాసేపటికి ఐదోది వచ్చింది అంటూ కథ చెప్తానే ఉన్నాడు బీర్బల్ నీకు లెక్కలు రావా ఆపు మూడోది తర్వాత నాలుగోది రాకుండానే ఐదో కాకి వచ్చిందని చెప్తున్నావు అన్నాడు అక్బర్ చాలా గర్వంగా తాను గొప్ప విషయాన్ని కనిపెట్టానన్నట్లుగా జహాపన మీరు ఇస్తానన్న బహుమతులు ఇస్తే నేను తీసుకుని వెళతాను అన్నాడు బీర్బల్ గెలిస్తే కదా ఇచ్చేది అయినా నేనెక్కడ ఆపు అని అన్నాను అంటూ తన తప్పు తెలుసుకొని నాలిక కరుచుకున్నాడు తర్వాత ఓ నవ్వు నవ్వి సభాష్ బీర్బల్ నువ్వే గెలిచావు అన్నాడు తన మాట ప్రకారం చక్కని బహుమతులు బీర్బల్కు ఇచ్చాడు అక్బర్ సభలోని వారంతా తమ కరతాళ ధ్వనులతో బీర్బల్ని అభినందించారు అక్బర్ సందేహం అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను అక్బర్ ఆస్థానంలో బీర్బల్ కొత్తగా చేరిన రోజులవి అక్బర్ని పొగడ్తలతో ప్రసన్నం చేసుకోవాలని బీర్బల్కు ఉండేది అలాగే బీర్బల్కు ఏ పాటి తెలివితేటలు సమయస్ఫూర్తి ఉన్నాయో తెలుసుకోవాలని అక్బర్కు ఆసక్తిగా ఉండేది ఒకనాడు సభలో అక్బరు బీర్బల్తో ఎప్పటినుంచో నాకు సందేహం ఉంది బీర్బల్ అది నువ్వే తీర్చగలవని నా విశ్వాసం అన్నాడు ప్రభువులకు సందేహమా దాన్ని ఈ సామాన్య ఉద్యోగి తీర్చటమా అదేమిటో సెలవియండి జహాపన నా శక్తి మేరకు మీ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తా అన్నాడు బీర్బల్ మరేం లేదు అది మనందరికీ పరిచయం ఉన్న విషయమే కానీ ఎందువల్ల అలా జరుగుతుందో కారణం తెలియక ఇప్పుడు ఇలా నిన్ను అడుగుతున్నాను అన్నాడు అక్బర్ చిత్తం ప్రభు ఇంతకీ ఆ సందేహం ఏంటో సెలవియండి అని వినయంగా బదిలిచ్చాడు బీర్బల్ ఏముంది బీర్బల్ మన శరీరం అంతటా వెంట్రుకలు కొంతలో కొంతైనా ఉంటాయి కానీ నా అరచేతుల్లో ఎందువల్ల లేవన్నది నా అనుమానం అన్నాడు అక్బర్ సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది బీర్బల్ ఏం సమాధానం చెబుతాడా అని అంతా ఆసక్తిగా ఉన్నారు ప్రభు ప్రజల యోగక్షేమాల కోసం నిత్యం మీరు చేసే దాన వల్ల మీ అరచేతుల్లో వెంట్రుకలు మలవటం లేదు అన్నాడు బీర్బల్ చాలా యుక్తిగా జవాబు చెప్పిన బీర్బల్ను కాస్త తికమక పెట్టాలనుకున్నాడు అక్బర్ అందుకే వెంటనే దాన ధర్మాల వల్ల నా అరచేతుల్లో వెంట్రుకలు మొలవటం లేదు సరే మరి నీ అరచేతుల్లోనూ వెంట్రుకలు లేవేం అని ప్రశ్నించాడు ఏమున్నది ప్రభు మీరిచ్చే లెక్కలేనన్ని కానుకలు దాన ధర్మాలు అందుకుంటూ ఉండటం వల్ల నా వెంట్రుకలు మొలవటం లేదు అని బీర్బల్ మరింత తెలివిగా సమాధానం చెప్పాడు ప్రజల యోగక్షేమాలు చూడటం దాన ధర్మాలు చేయటంలో మీకు ఎవ్వరూ సాటిరారు అని ప్రశంసాపూర్వకంగా చెప్పిన బీర్బల్ జవాబుకు అక్బరు ఉబ్బితబ్బిబ్బయ్యాడు వెంటనే వేయు బంగారు వరహాలు కానుకగా ఇచ్చాడు పొగడ్తల వల్ల అక్బర్ మొహం కానుకల వల్ల బీర్బల్ మొహం వెలిగిపోయాయి బలమున్న బలహీనుడు అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను రామాపురంలోని రమేషుడు ప్రతి దానికే భయపడేవాడు తనను తాను చేతకాని వాడిలా భావించుకునేవాడు ఏ పని చేయాలన్నా తటపటాయించేవాడు ఎప్పుడూ నిస్తేజంగా నిరుత్సాహంగా ఉండేవాడు ఓసారి ఆ గ్రామంలోని ఆలయానికి ఒక సాధువు వచ్చాడు రమేషుడు తల్లిదండ్రులు ఆయనకు తమ కొడుకున్న సమస్య గురించి చెప్పారు ఎలాగైనా తమ కుమారుడిలో మార్పు తీసుకురావాల్సిందిగా కోరారు స్వామీజీ ఓ క్షణం ఆలోచించాడు రమేషుణ్ణి మరుసటి రోజు దేవాలయానికి తీసుకురమ్మన్నాడు ఆ సాధువు తర్వాత రోజు రమేషుణ్ణి చూడగానే సాధువుకు సమస్య ఏంటో అర్థమైంది సాధువు నెమ్మదిగా రమేషుడితో మాట కలిపాడు తర్వాత దేవాలయం ముందుకు తీసుకువెళ్ళాడు అక్కడ ఓ పెద్ద ఏనుగు ఉంది దాని కాలికి ఇనప గొలుసులున్నాయి చూశావా ఈ ఏనుగు ఎంత పెద్దగా ఉందో అన్నాడు దానికి రమేషుడు అవును స్వామీజీ అన్నాడు ఆ ఏనుగు తన తొండంతో పెద్ద పెద్ద కర్రదుంగలను కూడా లేపి అవతల పారేయగలదు మరి అంత శక్తి సామర్థ్యాలున్న ఆ ఏనుగు ఆ చిన్ని ఇనప గొలుసును తెంచుకునే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు అని ప్రశ్నించాడు సాధువు రమేషుడు మౌనంగా ఉండిపోయాడు ఆ ఏనుగుకు ఉన్న అపనమ్మకమే దానికి కారణం అది చిన్నగా ఉన్నప్పుడు దానిని గొలుసులతో బంధించారు అది దాన్ని తెంచుకునే ప్రయత్నం చేసింది కానీ తెంచుకోలేకపోయింది కొన్ని రోజులు యత్నించి తర్వాత విరమించుకుంది ఇప్పుడు అది పెరిగి పెద్దదై ఎన్నో రెట్లు శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకుంది అయినా తాను ఇప్పుడు ఆ గొలుసును తెంచుకోలేను అనే భ్రమలో బతుకుతోంది నువ్వు కూడా ఆ లాంటి వాడివే నువ్వు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నావు కానీ మానసికంగానే చాలా బలహీనంగా ఉన్నావు ముందు నీ మీద నువ్వు నమ్మకం తెచ్చుకో పూర్తి విశ్వాసంతో ప్రయత్నించి చూడు తప్పక విజయం సాధిస్తావు అని హితోపదేశం చేశాడు అప్పటి నుంచి రమేషుడు తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాడు ఏ పని చేసినా పూర్తి విశ్వాసం కనబరిచేవాడు కొద్ది రోజుల్లోనే తనలో మార్పు రావటం గమనించాడు గడ్డి సాయం అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను కాలువ ఒడ్డున ఉన్న చెట్టు మీద ఓ పిచ్చుక జీవిస్తుండేది దానికి చాలా గర్వం ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఆట పట్టిస్తూ ఉండేది సూటి పోటి మాటలతో వెక్కిరిస్తూ కాలక్షేపం చేసేది తోటి స్నేహితులు ఎంత చెప్పినా తన ప్రవర్తనను మార్చుకునేది కాదు ఓ రోజు అది చెట్టు కొమ్మ మీద సేద తీరుతూ ఉంది అప్పుడు చెట్టు కింద దట్టంగా పరుచుకుని గడ్డి కనిపించింది పిచ్చుక దాన్ని అవమానపరచాలని నిర్ణయించుకుంది ఓ గడ్డి నీకు ఎందుకంత పొగరు రెపరెపలాడుతూ నన్ను వెక్కిరిస్తున్నావు కదూ అని దబాయించింది అయ్యో కాదు పిచ్చుకునేస్తమా గాలికి ఊగటం నా నైజం అంతే కానీ నేను నిన్ను ఎందుకు వెక్కిరిస్తాను అసలు నీకు నాకు శత్రుత్వం ఏముంది అని మర్యాదగా చెప్పింది ఏంటి నీకు నాతో శత్రుత్వం కూడానా అతి చిన్న పక్షినైన నేను సైతం నీ మీద వాలలేను ఇక నీ జన్మ ఎందుకు వృధా అని అంది పిచ్చుక గడ్డిపోచకు చాలా బాధేసింది మూర్ఖులతో వాదన వ్యర్థమని మౌనంగా ఉండిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఇంతలో ఉన్నట్లుండి పెద్ద గాలివాన వచ్చింది దీంతో చెట్టు మీద ఉన్న పిచ్చుక గూడు చల్లా చెదురైంది అందులో ఇంకా రెక్కలు రాని పిల్ల పిచ్చుకలు నాలుగున్నాయి అవన్నీ కింద పడిపోయాయి గడ్డిలో పడిన రెండు పిచ్చుకలు మాత్రం బతికాయి కిందపడిన మరో రెండు తమ ప్రాణాలు కోల్పోయాయి గాలివానలో చిక్కుకొని గూటికి చేరుకోలేకపోయిన తల్లి పిచ్చుక మరుసటి రోజు తన నివాసానికి వచ్చింది అది వచ్చేంతవరకు గడ్డి ఆ రెండు పిల్ల పిచ్చుకలకు ఆశ్రయం ఇచ్చింది శత్రువుల కంటపడకుండా వాటిని కాపాడింది తల్లి పిచ్చుక రాగానే వాటిని అప్పగించింది తన రెండు పిల్లలు చనిపోయినందుకు పిచ్చుక చాలా బాధపడింది ఆ గడ్డి కాపాడటంతో మిగతా రెండు పిల్లలైనా బతికాయని ఊరట చెందింది తను అంతగా అవమానించినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పిల్లల ప్రాణాలు కాపాడినందుకు పిచ్చుగా గడ్డికి మనసార కృతజ్ఞతలు చెప్పుకుంది అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకుంది ఇకపై ఇంకెవరినీ అవహేళన చేయకూడదు వారి మనసు నొప్పించకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పక ఒక లైక్ ఇవ్వండి అలాగే మొదటిసారి ఈ ఛానల్ని వీక్షిస్తున్న వారెవరైనా సరే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ మరో మంచి మంచి కథలతో మరో రోజు మీ ముందుకు వస్తాను అంతదాకా సెలవు